ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మనకి ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల వరకు మనం ఆ యొక్క ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయించుకోవడానికి మనకి ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందో దానిని 5 లక్షల నుండి సుమారుగా మొత్తం 25 లక్షల వరకు దాన్ని పెంచి ఇప్పుడు ఒక గొప్ప అడుగుకి నాంది పలికారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 5 లక్షలు అంటే దానికి 5 ఇంతలు సుమారు 10 లక్షలు అంటే దీంట్లోనే పెద్ద పెద్ద ఆపరేషన్ అని కూడా మనం చేసుకోవచ్చు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లివర్ ట్రాన్ ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేశారు. నిజంగా అటువంటి ఒక మనసున్న ముఖ్యమంత్రి గారు మా యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా మన అందరి అదృష్టం. అయితే సార్ కమిషనర్ గారు సార్ ఏ మల్లేశ్వర కుమార్ ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని 75 ఏళ్ళలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ అంతా మనం ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇంకేదానికి ఏ రాష్ట్రంలో కూడా లేదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అది వైద్యానికి కానీ హెల్త్ కానీ ఇక డబ్బు ఎంత అయితే అంత కుమ్మరించేయడమే, చేతికి ఎందుకు లేదే. పేదరికం పోవాలంటే చదువుకోవాలా, ఆరోగ్యమంత్రిగా ఉండాలంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదు. ప్రాణాన్ని కాపాడడం కన్నా ఇంతకన్నా సర్వీస్ ఇంకొక ఏదో ఉండదని ఏర్పాటు చేశారు. అంచేత దీన్ని సద్వినియోగంగా మీరు ఉపయోగించుకొని ప్రజలందరూ మరి అలాగే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ 2024లో ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ఇలాంటివి కంటిన్యూ అవుతాయి. ఏదైనా పొరపాటు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మరి 2014లో 600 వాగ్దానాలు ఇచ్చాడు, ఏం చేయలేదు. శాస్త్రంలోడి మీద కామెంట్ ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. సింగపూర్ అదే మలేషియా చేశాడు, లేకపోతే బర్మా చేశాడు, లేకపోతే శ్రీలంక చేశాడు, ఇలా రకరకాలుగా వ్యాఖ్యానంగా చేయడం అనేది మనం చూసాం. పార్లమెంటరీ వ్యవస్థ దండగా సచివాలయ వ్యవస్థ దండగా ఇంకా జగన్ గారు తీరుస్తున్నారు బాకీలన్నీ. ఆయన కన్నా ఈయన అప్పులు చాలా తక్కువ అప్పులు చేశాడు. సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా మరి ఈ రోజున 33 సంక్షేమ పథకాలు చేస్తాడు. ఆయన ఒకటంటే ఒకటి చేయలేదు. 600 వాగ్దానాల్లోనూ